నేను ఇవాళ కూడా కనబడకపోతే మేయర్ కనిపించట్లేదని ఒక ఆర్తేద్దాం అనుకున్నా. మేయర్ అమ్మ చూడు మంచిగా మేకప్ వేసుకొని టిప్పుటాపు చీర కట్టి పర్యవేక్షించడాలు, ఓపెనింగ్లు, రిబ్బన్ కటింగ్లు, ఇక సన్మానాలు, సత్కారాలు ఇవేమన్నా ఉంటే చెప్పండి. ఈ మేయరమ్మ మస్తు వస్తుంది. మంత్రి మట్టించుకొని ఎంత ముద్దు ముద్దుగా తిరుగుతుంది చూడాడా. మంచిగా వేసిన పేపర్, ఓ మేయరమ్మ ఏమైపోయినావు, గీ 6 రోజుల నుంచి పిల్ల కోసం అతలాకుతలమైనరు. గా పిల్ల తర్వాత కూడా 2 జరిగినాయి. ఓ ఆడపిల్లగా ఒక బయటకు వచ్చి మాట్లాడలే కానీ పర్యవేక్షించడానికి వచ్చి ఇప్పుడు గుర్తొచ్చిందా నువ్వు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మొదటి పౌరురాలు అని గిన్ని రోజుల నుంచి యాదమరిస్తేవా? వర్షాలు పోయినప్పుడు యాదమరిస్తేవి, గప్ప పొల్ల పానం పోయినప్పుడు యాదమరిస్తేవి, ఇప్పుడు మాత్రం పర్యవేక్షించడానికి బయటకు వచ్చినావా? మేకప్ బోదానా? అరే గొడుగు పట్టించుకోవాల్సింది కదా, ఎండుందేమో. గిట్లా గిది మన మేయరమ్మ కథ. ఎంత మంచిగా వచ్చింది చూడు, అసలు ఎంత మంచిగా జుట్టు జరగకుండా మంచిగా జయించుకొని మంచి టిప్పు టాప్ చీర కట్టి గివీటికే వస్తుంది. మరి గిన్ని రోజుల నుంచి వేడబోయిందో ఏమో. గివి ఏడగనం నేను అనుకుంటాను. గీ అలా ఆర్తల్లో చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే హర్షాలు అప్పుడు కనబడలే, మొన్న పాప విషయంలో మాట్లాడలే, మళ్ళీ నిన్నగాక మొన్న గిట్లా జరిగినాయి 2 కేసులు జరిగినాయి. వాటి గురించి మాట్లాడట్లే, హైదరాబాద్లో రోడ్ల గురించి మాట్లాడట్లేదు, లేకపోతే గీ కంపు గురించి మాట్లాడట్లేదు, రోగాలు వస్తున్నాయి, దోమలు, గివీటికి సంబంధించి ఏం చేస్తుంది మేయర్గా, ఏం బాధ్యతలు తీసుకుంటుంది మాట్లాడట్లేదు. గీ మేడన పోయిందా ఏంది కనబడట్లేదని చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు కనబడ్డది అంటే మేయరమ్మ కనబడాలంటే ఇలాంటి ఏమైనా ఉత్సవాలు జరగాలి. ఉత్సవాలు జరిగితే తప్ప మేయరమ్మ అడుగు బయట పెట్టదనమాట. మరి అట్లనే ఎంత అనుకున్నా కేటీఆర్ సారు వెనక నడుస్తుంటుంది కదా, కేటీఆర్ సారు, కేసీఆర్ సారు అడుగు జాడల్లో నడిచే కూతురు కదా, గట్నే ఉంటుంది కూతురు అంటే.